ఇండస్ట్రీలో వెళ్తున్న కొద్దీ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నారు. ఎప్పుడైనా టెన్స్ కానీ లేదంటే ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా ఉంది అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదండి, నేను చేసిన కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్స్. ప్రకాష్ రాజ్ గారు కానీ ఆయనతో చేసినప్పుడు రోజు నేను పద్మజ గారు అని మా మదర్ క్యారెక్టర్ వేసాను. తను పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి రంగస్థలంలో అయినప్పుడు కూడా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు ఆవిడ. అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు నా అమ్మ అనేదాన్ని, ప్రకాష్ రాజు గారు వస్తారు వస్తారని సెట్కి ఆయన ఈరోజు రావట్లేదండి అనేవారు. సో నిజంగా అలా నాన్నలాగా అమ్మలాగా ఫీల్ అయ్యి చేసేవాళ్ళం అనమాట. ఆయన ఫస్ట్ కలగానే మా ఇంట్లో మా ప్రకాష్ రాజు ఉంది, మా మమ్మీ మమ్మీని ప్రకాష్ రాజు అని పిలుస్తా, ఎందుకంటే నా చేతులు ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా అని ప్రకాష్ రాజు గారు చూడగానే వెళ్ళి ఫటాఫట చెప్పేసి నాన్న అలా నాన్న ఇలా నాన్న అని చెప్పేసి మా అమ్మని సేమ్ రోజు మీ పేరు పెట్టయితే పిలుస్తాను. ప్రకాష్ రాజు మా అమ్మ పేరు అని అంటే ఒక్కసారి నన్ను చూసి డైరెక్టర్ గారిని చూసి అమ్మ ఎంతేనండి అలానే మాట్లాడుతుంది గలగల అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అండ్ చరణ్ గారితో వా అసలు ఏం ఎక్స్పీరియన్స్ అండి చరణ్ గారితో, మళ్ళీ ఇంకో సినిమా చేయాలి ఆయనతో. సమంత గారు ఆఫ్ ది స్క్రీన్ ఏమన్నా మీరు బాగా గలగల మాట్లాడతారు కదా, ఏదైనా మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా రామచరణ్ గారితో? చరణ్ గారితో అంటే ఆయన అప్పుడు మాలలోనూ ఉన్నారు, సో నమస్తే. బట్ నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి. అన్నీ ఉన్నప్పుడు చాలా కామన్గా ఉంటాం కదా, అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదైనా మన 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 దగ్గర లేనప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాం మనం, అది కావాలనో ఇలా, లేదంటే మధ్యలో వచ్చిన వాళ్ళు బిహేవియర్ ఒకలా ఉంటుంది. చరణ్ గారు, సమంత గారు కొన్ని సీన్స్లో రంగస్థలం అప్పుడు వాళ్ళు కిందే కూర్చునేవారు, నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడే వచ్చాను కదండి, కూర్చోవాలా వద్దా అని ఆలోచించేదాన్ని. కూర్చోకూడదు అనే మనస్తత్వం లేదు, కానీ ఆ డస్ట్కి కొంచెం అనిపిస్తుంది కదా. ఆయన రాగానే సెట్కి రాగానే మట్టిలో కాళ్ళు ఇట్లా అని వచ్చి కూర్చునేవారు అనమాట, ఆ దుమ్ము ఉండాలని. సో అవన్నీ చూసి ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు నన్ను ఒక డ్రైనేజ్లో దిగిపోమన్నారు అనుకోండి, మొహమాటం లేకుండా దిగి ఆ పాత్రకి న్యాయం చేసి యాజ్ ఆ క్యారెక్టర్లో, అంతేగాని అబ్బా గలీజ్ శానిటైజ్ చేయండి ఇక్కడ కొంచెం. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, హే నువ్వు ఇక్కడికి శానిటైజ్ చేయి వెంటనే చేసుకోవాలి, ఎంతవరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వాళ్ళకి నేను కమెంట్ చేయట్లేదు, బట్ నేను చూసి నేర్చుకున్న ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు డౌన్ టు ఎర్త్ ఉండాలి, డౌన్ టు ఎర్త్. వాళ్ళకి అంతకే అంత మంచి పేరు వస్తుందండి. చిరంజీవి కొడుకుగా కాకుండా రామ్ చరణ్కి ఒక పేరు ఎందుకు వచ్చింది? ఆయన కష్టం ఆయన స్టైల్లో. అల్లు అర్జున్ గారికి ఎందుకు అంత పేరు వచ్చింది? ఎవరి గాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా అంటారు వాళ్ళకేంటి పెద్ద హీరోలు అని. వాళ్ళు కష్టపడి ఆ ఎండలో నుంచొని షూటింగ్ చేసి అన్ని గంటలు కష్టపడితే నా పేరు వస్తుంది. మీకు వచ్చిన కొన్ని క్యారెక్టర్స్ కొన్ని లైక్ అడల్ట్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అని కాదు కొంచెం బోల్డ్ గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు లైక్ రాజరాజ చోర కానీ ఇప్పుడు మనం మాట్లాడే కొన్ని సీన్స్, రాజరాజ చోర హసిత్ గోలి గారు డైరెక్టర్ గారు, ఆయన నాకు తెలీదు బట్ సూర్య గారని ఆయన ద్వారా ఈ అవకాశం వచ్చింది. నేను పివిపి ఆడిషన్ కి వెళ్ళాను, నన్ను సెలెక్ట్ చేశారు ఒక సినిమాకి, సినిమా పేరు చెప్పను. డైరెక్టర్ సెలెక్ట్ చేశారు నన్ను, డైరెక్టర్ సెలెక్ట్ చేస్తే టీమ్ అందరూ సెలెక్ట్ చేశారు. సో ఇన్ సో రీజన్ వల్ల వేరే వాళ్ళని సజెస్ట్ చేయడం కోసం అని నన్ను తీసేశారు. డైరెక్టర్ అమ్మాయి బాగుందన్నా కానీ వద్దన్నారు. అప్పుడు అతను సూర్య గారు నాకు చెప్పారనమాట, మీకు అంటే ఇలా తీసేశారన్న విషయం ఆయన ద్వారా నాకు తెలీదు, తర్వాత నాకు తెలిసింది వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే, ఇలా ఇందు గారు ఒక సినిమా ఉందండి మీరు ఇప్పుడే రావాలండి అని. అప్పుడు నేను ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నాను, నాకు కాదు వేరే వాళ్ళ కోసం, ఐసీలో ఉన్నారండి రూమ్కి షిఫ్ట్ చేయాలని అంటే లేదండి మీరు ఇప్పుడే వచ్చేయాలన్నారు. అంటే సరే అని చెప్పేసి బయలుదేరి వచ్చి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మొహానికి రంగు వేసుకొని లిప్స్టిక్ వేసుకొని నవ్వుకుంటూ వెళ్ళి కనిపిస్తే చూడగానే ఓకే అన్నారు హసిత్ గారు. ఆడిషన్ అన్నారు సార్ నేను రెడీ అయ్యి వచ్చానండి అన్న. అయ్యో మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారండి ఆడిషన్ ఏం వద్దు అన్నారు. కాకపోతే రవిబాబు గారు కాంబినేషన్ అన్నారు ఎగ్గరికి అంతే సార్, హే హీఈస్ మై ఫ్రెండ్ అని. సో అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశామండి, ఆయన పక్కన ఎవరైనా భయపడుతున్నారు చేయడానికి అంటే అలా ఏముండదే అని అనుకున్నా. బట్ కానీ సార్ ముందు యాక్ట్ చేయడం చాలా కష్టం,
ఎందుకంటే ఆయన హైట్ కి ఆయన కట్అవుట్ కి ఒక్కసారి ఇలా చూసారనుకోండి అయిపోయి తడబడతాం డైలాగ్. నేను నాకు అలా భయం ఉండదు, చాలా ఫ్రెండ్లీగా చేస్తాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ సినిమా మొత్తం అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే అవును అనే సినిమా నేను మా తమ్ముడు చాలా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళు అనమాట. ఆయన్ని కలవగానే సరే ఇలా మా తమ్ముడు నేను కలిసి మీ సినిమా చూసాం, ఎన్నోసార్లు చూసాము, కొన్ని సీన్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. అండ్ ఆయన నాకు పరిచయం ఎలా అంటే, ఒక సినిమా ఆయన చేసే సినిమాకి ఆడిషన్కి వెళ్ళాము. వెళ్తే ఓకే చేశారు, సినిమాకి పిలిచారు, వెళ్ళి చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది, ఎందుకు ఇలా మీ క్యారెక్టర్ని ఎడిటింగ్లో తీసేస్తున్నామని చెప్పారు. సార్ ఐ లవ్ యూ సార్ అన్న, ఎందుకంటే నా జీవితంలో ఎవరు కూడా ఎడిటింగ్లో పోయిన సీన్స్ ఒక ఏడీ కూడా ఫోన్ చేసి ఇలా సినిమా మీ సీన్స్ పోతాయని చెప్పిన వాళ్ళు లేరు, అంత ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు లేరు. చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ ఆయనకు అవసరం లేదు. నేను ఎవరిని, అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్, కానీ నాకు పర్సనల్ గా కాల్ చేసి ఇందు మీ సీన్స్ తీస్తున్నా, ఎందుకంటే నా లైఫ్ లో కూడా మురారి సినిమా అనుకుంటా ఆయన కొన్ని సీన్స్ ఏవో తీసేశారు, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, మళ్ళీ ఇది థంబ్నైల్స్ లో వేస్తారేమో, నాకు ఇట్లా తీస్తే నేను డిసప్పాయింట్ అయ్యాను ఇందు థియేటర్కి వెళ్ళి. నువ్వు అలా చూసుకొని డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న రీజన్, బట్ మళ్ళీ మనం కలిసి చేస్తాము అని అన్నారు యాజ్ అ డైరెక్టర్ గా. బట్ ఆయనతో పాటు కాంబినేషన్ లో ఆయనతో పాటు ఈక్వల్ గా నేను క్యారెక్టర్ చేయడం వెరీ బ్లెస్డ్, థ్యాంక్స్ టు హసిత్ గారు అండ్ సూర్య గారు. బట్ భలే క్యారెక్టర్, నాకు ఎంజాయ్, నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నేను అందరూ ఎంజాయ్ చేశారు. వ్యూలా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కంటి చూపుతోనే, అదే ఇప్పుడు కూడా ప్రాబ్లం, మీ కళ్ళకెళ్ళి కళ్ళ పెట్టి చూడలేకపోతున్నా. సార్ తో ఒకటి సీన్ ఉంటుంది అన్నమాట, సరే ఇంటికి రండి భోజనం చేయండి అంటే అంతే అంతే అంట. సో మ్యాన్ అంటాడు పిలు పిలు ఇంటికి పిలువ అని చెప్పేసి అంటే అంతే. అవును అవును. అండ్ ఆయన పేరు అదే అమృతం వాసు, అమృతం. ఆయన్ని ఫస్ట్ సెట్ లో కలవగానే, సార్ మీ పాట అంటే ఎంత ఇష్టం సార్ నాకు అని ఇలాగే పాడేసా. వ్యారిటీలో పాడేసిన తర్వాత కొంచెం ఎక్కువ చేశానేమో, అంటే నాకు తెలియకుండా ఇప్పుడు మీతో చెప్తున్నానా, మీరు పాడమంటే నేను ఇలా పాడలేను, బట్ ఆటోమేటిక్ గా వచ్చే వాయిస్ గానీ ఆ ఫీల్ గానీ చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో ఆయనతో మళ్ళీ తర్వాత రీసెంట్ గా సార్ ని మళ్ళీ కలిసి బుట్టబొమ్మలు చేసాము, సేమ్ కాంబినేషన్, రిలేషన్ ఏమి ఉండదు అందులో, బట్ మా ఆపోజిట్ క్యారెక్టర్ చేశారు సార్. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలా మూవీస్ తరుణంలో చేస్తున్నప్పుడు నీకు మీకు నచ్చిన ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఇలాంటి క్యారెక్టర్ నేను పడతేరా సామి బలే చేస్తాను, చేయనవా చేసినవా చేయాలనుకున్నట్టు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి, మంచి హోమ్లీ, ఇన్నోసెంట్ ఉంటుంది కదా. ఎలా అంటే, మీరు నేల టికెట్ సినిమా చూసారా? నేల టికెట్ లో నన్ను చూసారా? క్షమించండి క్షమించండి క్షమించండి. ఒక కోర్ట్ సీన్ ఉంటుంది అందులో. సో అవునండి, పెళ్లికి ముందే వాళ్ళిద్దరికి సంబంధం ఉందండి, నాకు డైవర్సిటీ ఇచ్చేయండి అంటాను కదా, ఆ మైక్రాలు నేను. సో కళ్యాణ్ కృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, ఆయన కూడా, ఆయన మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాను. బంగారాజు సినిమాకు పిలిచారు, బట్ ప్రోమో చేసాము, ప్రోమో బయటికి రాలేదు. అండ్ సినిమాలో అంత అంటే సినిమాలో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లేదు, బట్ ప్రోమో చేయాలి నువ్వు అంటే సార్ ఏమైనా వచ్చేస్తాను సార్, లైట్ మెన్ జాబ్ వచ్చి చేసేస్తానని చెప్పా. అండ్ ఆయన నా సినిమాకి ఏడీగా చేస్తావని అడిగారు. నేను డైరెక్టర్ గారు తేజ గారి దగ్గర నాకు టైం ఉన్నప్పుడు ప్రొడక్షన్స్ కానీ అండ్ లొకేషన్స్ ఏదైనా కానీ వర్క్ ఉంటే యాజ్ అన్ ఏడీగా నేను వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే ఆయన దగ్గర వర్క్ చాలా కష్టంగా ఇష్టంగా నేర్చుకోవచ్చు, అంటే వర్క్ వస్తుంది. సోమరిపోతులన్నీ అక్కడికి వెళ్తే ఒక్కసారి అలర్ట్ అయ్యి ఇదిరా జీవితం ఇదిరా వర్క్ అని అనుకుంటారు. ఆయన దగ్గర వర్క్ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలండి, అక్కడ వరకు వెళ్ళాలని అన్న. సో వెళ్ళి కొన్ని అయితే చాలా నేర్చుకున్నాను, యాజ్ అన్ ఆర్టిస్ట్ గా గానీ టెక్నీషియన్ గా గానీ. మీరు టెక్నీషియన్ కూడా చాలా చేస్తారు, చూసారు కెమెరా దగ్గర వెళ్ళిపోతారు, కెమెరా షూట్ చేస్తారు అన్ని. సో ఇందు గారు లైక్ ఇండస్ట్రీలో స్కిన్ షో చేస్తేనే ఇండస్ట్రీలో ఉండొచ్చా
లేదంటే నార్మల్ పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చా? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఆన్ స్క్రీన్ నేను ఎప్పుడు స్క్రీన్ షో చేయలేదండి. చాలా డీసెంట్ డ్రెస్సింగ్ అండ్ కొంచెం రియల్ లైఫ్లోనే కొంచెం నేను మోడర్న్గా ఉంటాను. ఆన్ స్క్రీన్ చాలా పద్ధతైన క్యారెక్టర్స్ చేశాను. అండ్ అరంగేట్రం అని ఒక ఫిలిం చేశాను, అందులో మాత్రం టూ హాట్గా ఉంటాను ఒక జిమ్ ట్రాక్లో. సో అది కూడా బికాస్ క్యారెక్టర్ డిమాండ్, డైరెక్టర్ గారితో ముందే కలిసి నేను వర్క్ చేశాను కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో ఐ సెడ్ ఓకే నాకు ఈ పాత్రలే చేయాలి, లేదంటే ఇవి చేయకూడదు అని ఏం లేదు. ఫస్ట్లో ఉండేది మా అమ్మగారిని కానీ ఇంట్లో వాళ్ళని కానీ నేను ఇబ్బంది పెట్టకూడదు అని, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ ఒకటి చేయకూడదు, అది కూడా ఒక పెద్ద డైరెక్టర్ రాజమౌళి లాంటి డైరెక్టర్ వేదం లాంటి సినిమా స్క్రిప్ట్ రాస్తే చేసేస్తాను అనేదాన్ని. చిన్న వాళ్లతో చేయకూడదు అని లేదు, బట్ అది హిట్ అవ్వచ్చు హిట్ కాకపోతే పోవచ్చు, అవి యూట్యూబ్ లో వేసి థంబ్నైల్స్ పెట్టి ఇలాంటి క్యారెక్టర్ చేసింది, మీ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ చేసింది. సో ఇప్పుడు నేను బయట ఎవరైనా ఒక రోడ్ బాగాలేదనుకో, నేనున్న లొకాలిటీలో మా ఇందు గారు మా రోడ్లు బాగాలేదండి అంటే జిహెచ్ఎంస్ ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధం ఉండదు, పోస్ట్ పెట్టి అలాంటి కడిగేసిన రోజులు కూడా ఉన్నాయి, ఆర్టికల్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కడిగి అని కాదండి, అది ప్రశ్నించడం, అక్కడ కంప్లైంట్ ఉంది అని చెప్పడం మన బాధ్యత, వాళ్ళు చేయనప్పుడు ఏం చేయాలనేది నా బాధ్యత. అవును, సో మీరు చెప్పినప్పుడు కంపల్సరీ ఆర్టికల్స్ చేస్తారు ప్రముఖ నటి ఇందు అని చెప్పేసి వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేసిన రోజు కూడా ఉన్నాయి. అది అయినో మాకు తెలుసు. రెస్పాన్సిబిలిటీ ఎలా అంటే ఒక డైరెక్టర్ కి ఒక ఆర్టిస్ట్ వచ్చి వెళ్ళినట్టు తెలిస్తే ఆయనకి తెలుస్తుంది. అవును, అతనికి ఏమీ తెలియదు, ఒక ఆర్టిస్ట్ వచ్చి మీ సినిమా ఆఫీస్కి వచ్చాము మేము ఆడిషన్ చేసాము మేము అవ్వలేదు అని అంటే ఆయనకేం తెలుసు. సో అలాగే మనం నేను ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, డైరెక్ట్ గా డైరెక్టర్ గారినే కలుస్తా, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు లేదంటే కో డైరెక్టర్ గారు ఉన్నారు అని అన్న డైరెక్టర్ గారు ఉన్నారా అండి నేను మాట్లాడచ్చా అని అడిగి నా క్యారెక్టర్ ఏంటి అని క్లియర్ గా తెలుసుకొని, సార్ ఇంపార్టెన్స్ ఉంటుందా ఎడిటింగ్ లో పోదు కదా అలాంటి క్యారెక్టర్ అయితే ఇవ్వండి, అది తర్వాత నెక్స్ట్. బట్ నా కన్ఫర్మేషన్ అది ఉంటుందా ఉండకపోతుందా అనేది మనం వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు సమ్ టైమ్స్, అడిగి క్లారిటీగా. అలాగే ఎనీథింగ్ ఎనీ ఇష్యూ వచ్చింది అని అంటే నేను డైరెక్ట్ గా మెయిన్ పర్సన్ దగ్గరికి వెళ్తాను, కింద వాళ్ళతో నేను మాట్లాడతాను.